స్త్రీ గౌరవానికి భంగం కలిగించిన చేతిని దానిని దేహం నుండి వేరు చేయవలసిందే. గాయస్, ఈరోజు మనం అయితే మహాభారతం ఎపిసోడ్ అయితే చూసేద్దాం. ఈ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోలోకి వెళ్ళక ముందు ఈ వీడియోకి నేనైతే 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా సరే మన వీడియో టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేయక ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే చూడండి. సూర్యుడు అస్తమించేందుకు కేవలం ఒక్క జామే మిగిలి ఉంది సోదరా దుశ్శాసన. ఈ రోజు నీకు నీ అధర్మాలకు దండన అవశ్యం లభిస్తుంది. చేసుకోండి మీ ప్రయత్నం విముక్తులు కావడానికి. కానీ ఈ రోజు మీ ప్రయత్నాలేవి దుశ్శాసనుడు అంతం కాకుండా రక్షించలేవు. యువరాజు దుర్యోధనుడు విముక్తుడైనాడు రాకుమార అర్జున. కాని రాకుమారుడు భీముడు ఇప్పుడు నిర్బంధంలో ఉన్నాడు. వారు నన్ను నిర్ణయం తీసుకోమన్నారు. ఇప్పుడు నేను మిమ్మడుగుతున్నాను. సూర్యుడు అస్తమించేందుకు కొద్ది క్షణాలే ఉన్నాయి. ఒకవేళ మీరు రాకుమారుడు భీముణ్ణి బంధ విముక్తుణ్ణి చేసేందుకు వెళితే అప్పుడు నేను రాకుమారుడు దుశ్శాసనుణ్ణి బంధ విముక్తుణ్ణి చేస్తాను. అలా కాక మీరు నాతో యుద్ధం చేస్తే రాకుమారుడు భీముడికి వేసిన నిర్బంధం కొద్ది కొద్దిగా వాని శ్వాసను ఆపివేస్తుంది. అంగరాజ కర్ణ, ఈ ప్రపంచంలో ఎటువంటి బంధనమైనా సరే సోదరుడు భీముణ్ణి నిర్బంధించలేదు. నా కోరిక మేరకు మీ కళ్ళతో మీరు దుశ్శాసనుని వదను చూడాలి. ఎవరికైనా బాహువులలో ధర్మబలం అనేది ఉంటే వాని పరాక్రమాన్ని ఎదిరించడం అసంభవమవుతుంది. పద సారథి భీముని చెంతకు పద. పదమద్ర రాజా, ఇప్పుడు నీ మృత్యువే నీకు రక్షణ కల్పించాలి దుశ్శాసన. నీవు ప్రాణాలతో ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉంటావు. కానీ నేను మా పాంచాలి కేశాలను నీ రక్తంతో తడపనంత వరకు నేను నిన్ను మరణించనివ్వను. ఇక నీవు జీవించి ఉండలేనంటూ నన్ను ప్రాధేయపడుతూ ఉంటావు. ప్రాధేయపడతావు నీవు దుశ్శాసన. పదండి మాత, రణభూమికి బయలుదేరవలసిన సమయం వచ్చేసింది. దుశ్శాసన, ఈరోజు సూర్యుడు ఆగవచ్చు, కాలం స్తంభించవచ్చు, కానీ సూర్యాస్త సమయానికి నీకు మృత్యువు అవశ్యం వస్తుంది. పారిపోకు, పారిపోకు దుశ్శాసన. సోదరా భీమ, నన్ను క్షమించండి సోదరా భీమ. మా పనులు కోరేందుకు ఎంతో అవకాశం ఇచ్చావు దుశ్శాసన, కానీ నీవు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయావు. ఒకవేళ నీవు ఈ రణభూమి నుండి పారిపోయినా ఈ యుగాంతం వరకు పరిగెడుతూనే ఉంటావు. నీకు మృత్యువు ప్రాప్తించదు, అలాగే నీవు విశ్రాంతిని పొందలేవు. ఎన్నటికీ నీకు విశ్రాంతి లభించదు దుశ్శాసన. ఏ
క్షమించి వదిలేయండి. క్షమ, నిన్ను క్షమించేందుకు సమయం మించిపోయింది. ఇప్పుడు మిగిలింది న్యాయం చేకూర్చటమే. స్మృతికి తెచ్చుకో, ద్యూత సభలో ఆ రోజును స్మృతికి తెచ్చుకో. స్మృతికి తెచ్చుకో దుశ్శాసన. సోదర దుర్యోధన, సోదర దుర్యోధన. పవిత్రమైన కేశాలను స్పృశించిన నీ చేతులను నేను నిర్దాక్షిణ్యంగా నరికేస్తాను. నేను ఇదే ప్రమాణం చేస్తున్నాను. చూడు దుర్యోధన, ఒక స్త్రీ గౌరవానికి భంగం కలిగించిన చేతిని దానిని దేహం నుండి వేరు చేయవలసిందే. ఈ చేతితోనే కదా ఈ దుర్మార్గుడు నీ పవిత్ర కేశాలను స్పృశించింది. నీ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాను. ఎప్పుడైతే దుశ్శాసనుని ఛాతీలోని రక్తంతో నేను నా కేశాలను తడుపుకుంటాను, అప్పటి వరకు నేను నా కేశాలను ముడిపేసుకుంటాను. నా కేశాలను ముడిపేసుకుంటాను. నా కేశాలను ముడిపేసుకుంటాను. ముందు సభాసదులంతా నా ప్రతిజ్ఞను వినండి. నేను ఈ దుశ్శాసనుడి ఛాతీని చీల్చి వాడి రక్తాన్ని తాగుతాను. చూడు దుర్యోధన, మీకు తమ్ముడే అవుతాడు కదా నాథ. నాడు నీవు పైశాచికంగా చేసిన పని నన్ను కూడా పైశాచికంగా మార్చేసింది. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది ధృతరాష్ట్రపుత్ర. ఈ యుద్ధం వల్ల మీరు ఏమి సాధించగలిగారు చూడండి. సమ్రాట్టు ధృతరాష్ట్రుడి పుత్రుణ్ణి చూడండి, కురువంశజుడిని, హస్తినాపుర యువరాజా చూడండి, శ్రద్ధగా చూడండి మీరు మీ విధ్వంసాన్ని. మీ తమ్ముల హత్య పాపభారం మీదే యువరాజా.
ఈ పాప భారాన్ని మీరు అనుభవించండి యువరాజా. ఏం తక్కువైందని మీకు? పురాతన సమ్రాట్లు నిర్మించిన సంపన్నమైన రాజ్యం ఉండేది, మహితాత్ములు భీష్ముని అండ ఉండేది, 99 మంది సోదరుల రక్షణ ఉండేది, పంచ పాండవుల ప్రేమ అభిమానం ఉండేవి. కానీ మీ అహంకారం, దురాశ వీటన్నింటినీ నాశనం చేశాయి, అందరినీ ధర్మ మార్గానికి దూరం చేశాయి. అందరూ అసురుల వలె ప్రవర్తించేలా చేశారు. ఈ విధ్వంసాన్ని చూసి మా మనస్సులు చితుల మాదిరి దహిస్తున్నాయి. మీ ఆత్మ ఈ భారాన్ని ఏ విధంగా సహించగలుగుతోంది? ఒకవేళ నేను మిమ్మల్ని క్షమించగలిగితే అవశ్యం క్షమించేదానిని, కానీ ఒక స్త్రీ గౌరవానికి భంగం కలిగించిన వారిని క్షమించడం ఉచితం కాదు. ఇది నా పరాభవానికి ప్రతీకారం కాదు యువరాజా, ఇది లోకంలోని బాధిత స్త్రీలందరికీ జరిగిన న్యాయం. ఈ న్యాయం ఎప్పటికీ విఫలం కానేరదు, ఎప్పటికీ మించిపోలేదు. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని దండనను స్వీకరించండి. మీ ప్రాణాలకు రక్షణ నేను కల్పిస్తాను. ఇలా చేస్తే మహారాణి గాంధారికి ఒక పుత్రుడైన జీవించి ఉంటాడు కదా, లేదంటే రేపు రణభూమిలో ఇదే విధంగా మీకు కూడా భయానకమైన మృత్యువు లభిస్తుంది. ఎందుకంటే ఈ మహాభారత యుద్ధం ఇప్పుడిక త్వరలోనే సమాప్తం కానుంది. ఈ భరత భూమిలో ధర్మ సంస్థాపన అవశ్యం జరుగుతుంది యువరాజా, ఇది నిశ్చయం. మహాభారతం ఎపిసోడ్ అయితే చూసారు కదా, ఎపిసోడ్ గురించి మీకు ఈ ఎపిసోడ్ లో ఏమర్థమైందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాంతో పాటుగా ఈ మహాభారతం ఎపిసోడ్ లో ఈ వీడియోలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో ఆ క్యారెక్టర్ నేను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ మహాభారతం ఎపిసోడ్స్ మన ఛానల్ ప్లే లిస్ట్ లో అయితే డైలీ డే బై డే అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. నేనైతే ఐకార్డ్స్ లోని అలాగే వీడియో ఎండ్ లో మీకు మహాభారతం ఎపిసోడ్స్ యొక్క ప్లే లిస్ట్ అయితే పెడతాను, మీరు వెళ్లి చెక్అవుట్ చేసేయచ్చు. గాయస్ చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు, బ్రో స్క్రీన్ అయితే పెద్ద చేయొచ్చు కదా అని. స్క్రీన్ అయితే పెద్ద చేయలేము, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తాయి, ఇవి అందరికీ తెలిసిందే. స్క్రీన్ అయితే మీరు జూమ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నదని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంక జై శ్రీకృష్ణ అని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?